చెందుర్తి మండలం జోగపూర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రజాభిప్రాయం మేరకు యువ నాయకులు మల్కాజ్గిరి ఎంపీ రేవంత్ రెడ్డిని పిసిసి అధ్యక్షుడిగా తెలంగాణ రాష్ట్రానికి నియమించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ టపాసులు పేల్చి స్వీట్లు పంపిణీ చేశారు. జోగపూర్ ఎంపీటీసీ మేకల గణేష్ మాట్లాడుతూ స్వేచ్ఛ సామాజిక న్యాయం స్వపరిపాలన అధ్యయంగా సామాజిక తెలంగాణ సాధించే దిశగా యువ నాయకులు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవటమే ధ్యేయంగా పనిచేస్తామని గ్రామశాఖ అధ్యక్షులు మనోహర్, ఉప సర్పంచు గ్రామశాఖ అధ్యక్షులు మేదరి మనోహరు, ఉప సర్పంచు గంట మల్లేశము, ఉపాధ్యక్షులు ఎండి గౌస్ బాపురెడ్డి, యువకులు తిరుపతి రాజు, శ్రీనివాస్ నాగరాజు, సాదిక్ ఎండి మామిడి సురేష్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ఏ విధంగానైతే శ్రీమతి సోనియా గాంధీ గారు ప్రకటించిరో అదే విధంగా ప్రజల్లో ఉన్నటువంటి అభిప్రాయ సేకరణ ద్వారా యువ నాయకత్వాన్ని తెలంగాణలో ప్రోత్సహించాలనే దిశగా అడుగులు వేసి రేవంత్ రెడ్డి గారిని ఒక యంగ్ టైగర్ ని తెలంగాణ పిసిసి అధ్యక్షులుగా నియామకం చేయడాన్ని యావత్ తెలంగాణ సమాజం హర్షింపజే విధంగా ఉండాలని తెలియజేసి యువకులందరూ కూడా రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆయన అధ్యక్షతన అందరూ కూడా మన యొక్క కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవడమే ధ్యేయంగా పనిచేయాలని చెప్పి పిలుపునిస్తూ నాతో పాటు ఈ కార్యక్రమంలో భాగస్వామైనందుకు సామాజిక తెలంగాణ సాధనే ధ్యేయంగా అందరం కూడా నడుంగట్టి పనిచేయాల్సిన బాధ్యత ఉందని చెప్పి పిలుపునిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను. మొన్నటి రోజున శ్రీమతి సోనియా గాంధీ గారు కాంగ్రెస్ అధిష్టానం మన మల్కాజ్గిరి ఎంపీ రేవంత్ రెడ్డి గారిని తెలంగాణ పిసిసి అధ్యక్షులుగా చేసినందుకు మేము మా జోగపూర్ గ్రామ కమిటీ ద్వారా ఈ సంబరాలు జరుపుకోవడం జరిగింది. పిసిసి అధ్యక్షుని చేసినందుకు మాకు చాలా సంతోషంగా ఉన్నది. ఆయన ఆధ్వర్యంలో ఇంకా కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేసుకుంటామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.